ఒకటండి, ఉద్యోగాలు అన్నారు 102,270 ఉద్యోగాలకు మా ఆర్థిక శాఖ అనుమతి పొందినామండి. దుర్గప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్న తప్పుడు సమాచారం. ఉద్యోగాలను పూర్తి చేసినామండి, 87,300 నోటిఫికేషన్ ఇచ్చినాము, దాంట్లో కొన్ని కోర్టుకి వెళ్ళి ఆపినారు, అది ఉద్యోగాలకు సంబంధించిందండి. రెండో వచ్చినప్పుడు సార్ అన్నారు ఇంత ముందు ప్రాణహిత చేవేళ్ల దగ్గర ఏదైతే ఉన్నదో ప్రాణహిత చేవేళ్ల అంబేద్కర్ ప్రాజెక్ట్ ని మేము ఎక్కడ ఆపలేదు. వాటరు ఆ రోజు ప్రాణహిత చేవేళ్ళ ఏదైతే ఉన్నదో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ అది ఉన్నది విత్ హోల్డింగ్ వచ్చేసి 16 TMC వాటర్ అండి. 16 TMC వాటర్ ని వ్యాప్కో తోటి మేము రీడిజైన్ చేయించిన తర్వాత మేము 160 TMC వాటర్ డబ్బులు అంటే డబ్బులేనండి, కాంగ్రెస్ కట్టి టీడీపీ కట్టిన డబ్బుల కోసమే. అయితే అక్కడ మేము తీసుకున్నది తెలంగాణలో నిండుకుండలాగా ఉండాలి, తెలంగాణలో అనునిత్యం నీళ్లు ఉండాలనే ఏకైక ఉద్దేశం తప్ప రీడిజైన్ అదే టాప్ ఇంజనీరింగ్ కంపెనీ అండి వ్యాప్కో. వ్యాప్కో వాళ్ళతో మేము రీడిజైన్ చేసిన తర్వాత వాళ్లకు సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది. తొమ్మిడేటి దగ్గర నుంచి మేము ఆ ప్రాజెక్ట్ అలానే ఉంది, అది ఆదిలాబాద్ తొమ్మిడేటి దగ్గర ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఏ మార్పు చెందించలేదు. దానివల్ల కొంత కొన్ని ఎకరాలకు వీళ్ళు తీసుకున్నది 55 లక్షల ఎకరాలకు ప్రాణహిత చేవేళ్లలో 16 TMC వాటర్ నుంచి 54,000 ఎకరాలకు మాత్రమే పారగంతకు ప్లాన్ ఉన్నదండి. అది దానికి వల్లదో ఆ రోజు వాళ్ళు బడ్జెట్ పెంచుకుంది 60,000 కోట్లు. మేము రీడిజైన్ చేసుకున్న తర్వాత దాని నుంచి 160 TMC వాటర్ తీసుకుంటూ 18 నుంచి 36 లక్షల ఎకరాలు మేము 18 లక్షలు డైరెక్ట్ పారుగంత ఇంకో 18 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసుకోవడానికి మేము వెళ్తూ తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ రెండు రెండు మూడోది ఇంకోటి ఏమన్నా రవీందర్ గారు 9 నెలల ముందు మేము కేసీ కోదండ రామ్ సార్ భయపడిపోయినామంటే ప్రజల్లో డౌట్స్ ఉన్నాయని మీరు అంటున్నారు, వాటన్నిటికి మానిఫెస్టోలో క్లారిఫికేషన్ ఇస్తా ఉంటున్నారు. మీరు నీటి సమస్యనే ప్రధానంగా చూపిస్తున్న సమయంలో వాళ్ళు అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రజల్లో వాళ్ళు అసలు వాళ్ళ టికెట్లలో ముందు కథం చేసుకుని అండి. రేపు టికెట్ డిక్లేర్ అయితే వాళ్ళకి ఇవాళ ఆల్రెడీ మిర్యాల కూడా పోతే జానారెడ్డి గారు తిరగబడిర్రు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని కూర్చున్నారు. రేపొద్దున ఆల్రెడీ వాళ్ళ టీపీసీసీ ప్రెసిడెంట్ ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడు, గాంధీ భవన్ లో సెక్యూరిటీ గార్డు పెట్టుకున్నారు. అక్టోబర్ రేపు 9వ తారీఖు తర్వాత వీళ్ళు అసలు బయటికి వెళ్ళి తిరగలుగుతారు, బయటికి వెళ్ళి తిరగలిగే పరిస్థితి మహాగుడి నాయకులు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు రాళ్లతో కొట్టుకుంటారు. ఆ పార్టీ భవిష్యత్తు తెలియదు, గాంధీ భవన్ తగలబెట్టుకున్న చరిత్ర వాళ్ళకు ఉంది కదా, గాంధీ భవన్ తగలబెట్టుకున్న చరిత్ర వాళ్ళకే ఉంది కదా. ఇవాళ ఇంకా ఇవాళ వాళ్ళకు అంత చరిత్ర ఉన్న వాళ్ళే ఇవాళ తెలుగుదేశం చేసి ఇవాళ అప్పుడే చూసారు కదా. చాడా వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, అసలు మిమ్మల్ని నమ్మని నమ్మ వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కాంగ్రెస్ లో, వీళ్ళ కూటమి అప్పుడే మాట్లాడతారు. ప్లాన్ ప్లాన్ ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నారు. తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? చాడ వెంకటరెడ్డి బహిరంగంగానే చెప్తున్నారు తాను పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారని, సీట్ల సంఖ్య పెంచాలని సిపిఐ కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందా? చిన్న బ్రేక్ తర్వాత రంగారెడ్డి గారి సమాధానం విందాం. చూసినే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. రంగారెడ్డి గారు, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఏముండబోతోంది? ఎవరి మేనిఫెస్టోలో వారు విడుదల చేసుకుంటున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు ప్రధానంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నాయకులు కానీ తెలంగాణ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేలా వాళ్ళతో తీర్మానాలు చేయించాలని టీఆర్ఎస్ కోరుకుంటుంది. అలాంటి అంశాలు ఏముంటాయి మేనిఫెస్టోలో అని ప్రధానంగా అడుగుతున్నారు. అమ్మ నేను ఒక మాట చెప్తా వినండి. 4.5 సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ముందు కేసీఆర్ గారు ఒక మేనిఫెస్టో చెప్పాడు. ఏమన్నాడు? ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇంటింటికి నల్లా ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అవునమ్మా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ప్రతి కుటుంబానికి ఏదో రకంగా బెనిఫిట్ చేయడానికి మాటలు చెప్పాడు. ఆ రోజు అమ్మా ఆయన ఈరోజు 4.5 సంవత్సరాలు ఏమి అభివృద్ధి చేసిండో చెప్పి ఓట్లు అడగాల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలిశాడనో లేకపోతే కోదండరామ్ గారితో కలిశాడనో అన్ని మాయ మాటలు చెప్పి మళ్ళా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఏదో పబ్బం గడుపుకోవాలనేటువంటి చూస్తున్నటువంటి పార్టీ ఈరోజు నిన్న కేటీఆర్ గారు కానీ హరీష్ కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు వింటుంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళను ఏమి మనం అమాయకులు అనుకోవడానికి వీల్లేదు. మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈరోజు మీరు చెప్పినవి కాకుండా మళ్ళా ఏదో కొత్త మాటలు చెప్పి ఓట్లు అడిగే తందుకు పోతే మిమ్మల్ని మీ అభ్యర్థులను తరిమేస్తున్నారు ఊర్లలో. మీరు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చెప్పారో ఏం చేస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. నేను అన్నారు ఒక్క ఆడపడుచు కూడా ఒక బిందె పట్టుకొని రోడ్ల మీద గాండ్రవద్దని. ఒక్క బిందె కాదు లక్షల బిందెలు గ్రామాలలో ఈరోజు మా తల్లులంతా నీళ్ల కోసం ఆరాటపడుతున్నారు. ఉదాహరణకు నా దగ్గర కృష్ణా నీళ్ళు వస్తాయి, రంగారెడ్డి జిల్లా మీదుగా కృష్ణా జిల్లా వస్తే ఇబ్రాహీంపట్నంలో ఒక్క గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఏం మాటలు చెప్తున్నారు మీరు? ఖాళీ మాటలు చెప్తే తరిమేస్తున్నటువంటి పరిస్థితి కానొస్తుంది. బిందెలు పట్టుకొని మేము ఎంబడి పడి తరిమేస్తున్నారు. అది మీరు ఆలోచించండి. మీరు చంద్రబాబుతో కలిశారని లేకపోతే ఇంకెవరితోనో కలిశారని మాటలు చెప్పొద్దు. మీరు కావాల్సింది రేపు జరగవలసినటువంటిది మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ కుటుంబంతో తెలంగాణ ప్రజలతో ఎన్నికలు జరుగుతున్నాయనేటువంటి మాట గుర్తుంచుకోండి. ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పిన మాటలు మీ మేనిఫెస్టో అమలు చేయలేదు. మేము రేపు ఉమ్మడి మేనిఫెస్టో అమలు మేము చెప్పబోతున్నాం. అది తూచా తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో రాబోయే మా ప్రభుత్వంలో అమలు చేసి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కానీ తెలంగాణ ఇచ్చిన తెచ్చినటువంటి మాకు తెలంగాణ ప్రజలకు పోయినసారి అవకాశం సిపిఐకి ఇవ్వాలని చాడ వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు. దానికి సంబంధించి కొంత అగ్రెసివ్ కూడా మాట్లాడిన పరిస్థితి నిన్న మొన్న చూసాం. సో ఏ విధంగా సెటరేట్ చేయబోతున్నారు అంశాలకు సంబంధించి? సీట్ల సంఖ్య ఏమైనా పెంచే అవకాశం కనిపిస్తోందా? ఢిల్లీ స్థాయిలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి దానికోసం? అడుగుతున్నటువంటి మాట వాస్తవము. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఎవరము ఎక్కడ గెలవగలుగుతామో అక్కడ సీట్లు తీసుకుందాం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకరోజు అటో ఇటో పూర్తిగా ఏదో రకంగా మాకుండేటువంటి అలయన్స్ కంప్లీట్ అవుతుంది. దాని గురించి అవతలి పార్టీ వాళ్ళకి ఏందంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఏంది వీళ్ళ అలయన్స్ విచ్ఛిన్నం కావాలి మీరు చాలా ఏదో మాటలు చెప్పి ఊహించుకుంటున్నారు. మీకు టీఆర్ఎస్ పార్టీని గ్రామాలలో తరిమేస్తున్నారు, అది మీరు చూసుకోండి. మా ఇంటర్నల్ మేము చూసుకుంటాం. ఇది కానీ ఈరోజు ఎన్నికలు అనేటువంటిది కేవలం దోపిడీ పాలనకు తెలంగాణ ప్రజలకు మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయి, అది మీరు గుర్తుపెట్టుకుని ముందుకు పొమ్మని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రంగారెడ్డి గారు దోపిడీ కూటమికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎలక్షన్ ఇంకోటండి 13,500 గ్రామాలకు మంచిది రాలని ఇచ్చినామండి మేము మిషన్ భగీరథ ద్వారా. మీరు చెప్పాలి ఎందుకంటే ప్రజలకు గ్రామాలకు వెళ్ళిందండి వాటర్ని బిందెలను నీళ్ళు తీసుకుంటున్నారు. అరి చేతిలో వైకుంఠం చూపించాడు అందుకే గ్రామాలలో. మీరు గుర్తు పెట్టుకోండి,
కొన్ని స్థానాల్లో మాత్రం అభ్యర్థులు గట్టిగా పట్టుపడుతున్నారు. వాళ్ళని ఏ విధంగా వాళ్ళ అభిలాషలకు అనుగుణంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకునే మీ క్యాండిడేట్లకే గొడవలు జరుగుతున్న సందర్భం నిన్న మనం చూసాం. ఏం అవసరం లేదమ్మా, ఇప్పుడు రంగారెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాము. ప్రజాకూటమి తరఫున 119 సీట్లలో మేము ఒక అభిప్రాయ సేకరణ తీసుకొస్తున్నాం. ఒకటి కాదు, ఒకటికి 4 రిపోర్ట్లు ఇప్పటికే తెప్పించి పెట్టాము. అన్ని పక్షాల నాయకులు ఆడ కూర్చొని ఎక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళకి సీట్లు ఇస్తున్నాం. దమ్ముంటే టీఆర్ఎస్ రంగంలో ఉండమని నేను చెప్తున్నా, ఛాలెంజ్ ఇస్తున్నాను. తర్వాత మాట్లాడి, నేను చెప్తా ఉన్నా 119 సీట్లలో ప్రజాకూటమి అభ్యర్థుల్ని టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోమనండి. ఇవాళ మాకు లేటెస్ట్ వచ్చినటువంటి రిపోర్ట్ చెప్తున్నాను. ఒక నిమిషం, ఇవాళ లేటెస్ట్ గా మాకు వచ్చిన రిపోర్ట్ చెప్తున్నాను. టిఆర్ఎస్ పార్టీకి 28 నుంచి 29 సీట్లు మాత్రమే వస్తున్నట్టు ఢిల్లీ నుంచి సమాచారం నిన్ననే అందింది. వాళ్ళ ఏజెన్సీ ద్వారా వచ్చింది. ప్రజలకు పోతుంది మళ్ళా అర్థం కాదు. నేను చెప్పింది పోయింది, నువ్వు చెప్పింది అర్థం కాదు. మళ్ళా నేను ఇవాళ కేసీఆర్ గారికి 28 నుంచి 29 సీట్లే వస్తున్నాయి కాబట్టి అల్లుడు కొడుకు ఎంత చేసినా లాభం లేదని రేపటి నుంచి అసలైన రంగంలోకి దిగుతున్నాడు. నేను అడుగుతున్నా, అల్లుడు కొడుకు దిగితేనో మా గ్రాఫ్ ఇంకొద్దిగా పెరిగింది, కేసీఆర్ గారు వస్తే ఇంకొద్దిగా పెరిగి అసలు ఇది ఎండిపోతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ దేశంలో రెండు కథనాలు రంగారెడ్డి, ఒక్క నిమిషం రామారెడ్డి, ఇవాళ ఈ దేశంలో రెండు కథనాలు ఉన్నాయి. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అస్సాంలో అస్సాం గోవంతక పార్టీ విద్యార్థులు ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పరిపాలించి కనుమరుగైన పరిస్థితి మనం ఇవాళ చూసాం. రెండోది, జార్ఖండ్లో సుబ్బిసోరన్ నాయకత్వంలో ఆ రాష్ట్ర రాజకీయ ఆర్థిక పరిస్థితులకు నిరుద్యోగ సమస్యకు ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనిషి తర్వాత మళ్ళా అధికారాన్ని కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఇవాళ సేమ్ అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి కూడా రాబోతుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో మూడో పార్టీగా ఉద్యమం చేసిన మూడో పార్టీగా మిగిలిపోతుందని ప్రజలు కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసుకోండి. మేనిఫెస్టోను రాసింది తెలంగాణ జన సమితి, మా నాయకత్వంలో రాసాం. రాసి మూడు పార్టీలకు ఇచ్చాం మేము. మూడు పార్టీలు ఆమోదం తెలిపాయి. ఆ మూడు పార్టీలు మా పార్టీ కలిపి కామన్ మినిమం ప్రోగ్రామ్ పేరు మీద కోదన్ రామ్ గారిని దాని నాయకత్వం, ఎందుకంటే టీజేఎస్ లో అన్ని పార్టీలు కలిపి నడిపిండు. ఇక్కడ పార్టీల గొడవ కదండి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. ఎవరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చితే 9 నెలలు ముందుకు ఎందుకు పోయిందండి? ప్రజలను పాలన చేయకుండా మీరు అనునిత్యం కేసులు వేసి ప్రజలను పాలన సాధారణంగా ఇప్పటి వరకు మీరు ఒక సూత్రీకరణ చేస్తూ వచ్చారు, రెండో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముందు ఉన్న రాష్ట్రంలో ఉన్న పార్టీ ఏది అధికారంలో లేదు, టీడీపీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అనేక రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ చెప్తూ వచ్చారు. ఈ రోజు ఒక కొత్త అంశాన్ని దుర్గాప్రసాద్ గారు లేవనెత్తారు. సో జార్ఖండ్ లో కావచ్చు, అస్సాం లో కావచ్చు, ఏం జరిగిందనే పరిస్థితులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటువంటి పరిస్థితులు ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం
అస్సాం గణ పరిషత్కి జార్ఖండ్ ముక్తి మోర్చాకి ఉన్నటువంటి భావసరూపత టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు అయితే ఎవరైతే ఉన్నారో వారు రాజకీయ చరిత్ర ఉన్నది, వారు ప్రజాక్షేత్రంలో తిరిగి ఉన్నారు. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా వారికి అవగాహన ఉన్నది. 4.5 సంవత్సరాల్లో ప్రజలు పార్టీని చూచినారండి. ఇవాళ మేము చేస్తున్న అభివృద్ధిని చూస్తున్నారు. మేము ఏమైతే ఏదైతే ఎజెండా పెట్టుకొని మేనిఫెస్టోలో ఇంతకుముందు రంగారెడ్డి గారు చెప్పినారు, మేనిఫెస్టోలో అమలు చేయలేదు. మేము మేనిఫెస్టోలో లేని కూడా ఇచ్చిన ఇవాళ రైతు బంధు ఎవరండి ఇచ్చింది? రైతు బంధుతో అద్భుతమైన భారతదేశంలో ఇలా కాంగ్రెస్ పాలించే ప్రాంతాలు కూడా రైతు బంధు ఇవ్వలేకపోయింది. అది మేము చెప్పండి. ఇంటికి ఫలితాలు అందుతాయని చెప్పి, ప్రతి ఇంటికి ఫలితాలు అందుతాయని చెప్పి ఏమి ఇవ్వాల? కేసీఆర్ కిట్ అయితుంది, కళ్యాణ లక్ష్మి అయితే, ఆసరా పెన్షన్ అయితే, ఇవాళ రైతు బంధు అయితే, ఇంట్లో ప్రతి ఇంట్లో తెలంగాణ ప్రజలు మమ్మల్ని 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేసినారండి. మేము ఇచ్చిన మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ ఇంటిని తట్టండి, ఏ తలుపుని తట్టండి, వాళ్ళు ఇట్లా ఎట్లాంటి ఎక్కాలు చెప్పినట్టు మనం చిన్నపిల్లలు ఎక్కాలు చెప్తారు కదండి, 1 నుంచి 10 వరకు ఏబీసీలు చెప్తారు. అలా ఏందంటే కేసీఆర్ పథకాలు అన్నింటిని వాళ్ళు ఘనఘనంగా చెప్తున్నారు, అంటే ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి. మేము జాగరూకత తీసుకొస్తుంది ఏంటంటే ఒక కూటమి, ఒకటి వీళ్ళు చెప్తున్న ప్రజా కూటమి కదా, అది అది ఒక దోపిడి కూటమి. దోపిడి కూటమి రాబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. మాయమాటలు చెప్తారు, మాయమాటలతో ముందుకు వస్తారు. మీరు దాని వల్ల ఇక్కడ పడకండి అని చెప్తున్నాం అంత తప్ప. మేమేదో మేము అభివృద్ధి ఆల్రెడీ ప్రజలకు తెలుసండి. ఇవాళ మేము చెప్పిన మేము ఇలా ఇన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, కాంగ్రెస్ పాలనలో వాళ్ళు రక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చిరండి. ఏ గ్రామానికి నీళ్ళు ఇచ్చారు? ఇంతవరకు వాళ్ళు కట్టిన ట్యాంకులు శిలా విగ్రహాలాగా మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ నీళ్ళు వచ్చినట్టు పరిస్థితి లేదండి. వాళ్ళ హయాంలోనే కాదండి, ఇవాళ నల్గొండ జిల్లాలో మర్రిగూడకి వెళ్తే ఇవాళ ఫ్లోరోసిస్ ఇస్తూ బాధపడుతున్న ప్రాంతాలు అవి ఉన్నాయి. అలాంటి మిషన్ తోటి 13,500 లేకుండా మునుగోలు ప్రాంతాన్ని కాపాడడానికి ప్రతి ఇంటిలో నీళ్లు ఉంటాయండి. మీరు చూసుకోండి, ఆ రోజు ఏబిఎన్ చర్చలకు వచ్చి చూపిస్తారు. ప్రతి ఇంటిలో, ప్రతి ఇంటి దగ్గర నీళ్ల బిందులో నీళ్లు తాగి ఓటేసి వస్తారండి. మాకు 2,72,00,000 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఊర్ధ్వ భాగం అంటే 2 కోట్ల మంది మాకు ఓట్లు ఇస్తారండి. రైట్, ఓకే ఓకే ఓకే. రంగారెడ్డి గారు మాట్లాడండి సార్. ఒక్క మాట చెప్పాలండి. అమ్మా చెప్పండి. ఇవన్నీ చెప్తున్నారు అమ్మా, ఇవన్నీ మాటలు చెప్పడం కాదు. నేను ఏమంటున్నానంటే స్ట్రేట్ క్వశ్చన్ ఒక్కటే అమ్మా. ఈరోజు 4.5 సంవత్సరాలకు ఎన్నికలకు పోతున్నాము. 4.5 సంవత్సరాలు మీరు ఏం చేసినరో అది చెప్పాలా? 4.5 సంవత్సరాలు ఏం చేసింది చెప్పక చంద్రబాబు నాయుడు ఎందుకు కలవాలా? చూడండి, మేమేమంటున్నామంటే మేము ఈ రోజు ప్రజా కూటమి. అమ్మా మేము ఒక్కటే చెప్తున్నాము, ప్రజా కూటమి అనేటువంటిది తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అనే ఒక సదుద్దేశంతో మేమందరం కూడా అధికారం కోసం కాదు తెలంగాణ ప్రజల కోసం పోరాడి సాధించుకోవాలని ముందుకెళ్తున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు. ఈ యొక్క దోపిడీ కుటుంబాన్ని పారదోలుతారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. రేపు రాబోయేటువంటిది కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారో ఆ ప్రభుత్వం రాబోతుంది. ఇవన్నీ ఎవరు ఎన్ని మాటలు చెప్పినా 4.5 సంవత్సరాలు చెయ్యండి. ఇప్పుడేదో ఉద్ధరిస్తామని పోతే చెప్తుంటే వాళ్ళు గ్రామాలలో తరమేస్తున్నారు. రేపటి నుండి ముఖ్యమంత్రి గారిని బొమ్మనండి ఊర్లలకు, సరి అయినటువంటి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. వాళ్ళు ఇప్పటికే అల్లుడు
ఒక చిన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదైతే 12 స్థానాలకు సంబంధించిన మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఇప్పుడు ఏవైతే అసంతృప్తులు ఎవరైతే ఉంటారో కొంత ఎక్కువ ఆశావహలు ఉన్న కారణంగానే ఆ సీట్ల విషయంలో కొంత టైట్ ఫైట్ నడుస్తుంది. ఆ అభ్యర్థుల్ని మీరు కొంత ప్రలోభ పెట్టి తీసుకొచ్చి రెబల్స్ గా పోటీ చేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆ సమాచారం అంతా. యువతల నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి అలాంటిది ఏం లేదండి. మా పార్టీలోనే మా పార్టీలో అభ్యర్థులు కొదవలేదండి. మా దాంట్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 లాగా మాకు ఆల్రెడీ ఏంటంటే అన్ని విడతలుగా మా దగ్గర అభ్యర్థులు ఉన్నారు. మేము పక్క పార్టీ నుంచి ఏర్పాటుకొచ్చుకునే అటువంటి బాధ మాకు లేదు. మేము మాకు మా 14 సంవత్సరాల ఉద్యమ చరిత్రలోనే మేము నాయకత్వాన్ని బలపరుచుకున్నాం. మాకు ఎక్కడ ఏ పార్టీ నుంచి అభ్యర్థులు తెచ్చుకోవాలి. కాకపోతే ఎవరైనా వస్తుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా వస్తుంటే మేము ఎప్పుడు స్వాగతించినాం. దాంట్లో గానీ మేము మాకు ఎక్కడ నాయకత్వం లేదని మాకు ఈ టికెట్ల కోసం వస్తారనే ఆశ మాకు ఎక్కడ లేదండి. మా 12 ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి. మేము కూడా మేము ఏంటంటే సామాజిక వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి ఉన్నాం. మేము బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఆ 12 సీట్లలో కూడా మాక్సిమం సీట్లు మేము బీసీలకే ఇస్తున్నామండి. బీసీల ప్రతిపాదికన బీసీలకు ఎక్కువ న్యాయం చేస్తున్న పార్టీ ఏదైతే ఉందంటే అది ఎన్టీ రామారావు గారి తర్వాత మా టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను చెప్తున్నాను. వీళ్ళు ఒక మాట అన్నారు, రవీంద్ర గారు మాట్లాడుతూ గాంధీ భవన్ గాలబెట్టుకున్నారు అని చెప్పింది. నిన్న గట్టయ్య చెన్నూరులో గాలబెట్టడానికి కారణం ఎవరండి? గాంధీ భవన్ గాలబెట్టుకుంటారు, కుర్చీలు ఎరగొట్టుకుంటారు, ఒక ఆక్రోశంలో ఉన్నప్పుడు కార్యకర్తలు చేసే పనే అది. చావు కారణం ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ తెలంగాణ చచ్చిపోయింది. హరీష్ రావు గారు ఆ పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు. అగ్గిపేట దొరకలే, ఆయన మంత్రి అయ్యండు. అగ్గిపేట దొరకనోడే మంత్రి అయ్యండు. శ్రీకాంత్ ఏమో అమరుడు మంచికి వెలిగించాలి, హారతిని వెలిగించాలంటే అగ్గిపెట్టె కావాలి. చెడునంతా కుప్ప పోసి కాలు పెట్టాలంటే కూడా అగ్గిపెట్టె కావాలి. కాబట్టి మా కోనాం సార్ నాయకత్వంలో ఒకటి అగ్గిపెట్టె వచ్చింది. తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఈ రోజు డెఫినెట్ గా పొత్తు బరాబర్ తెలంగాణ ఏర్పడ్డ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ సమాజానికి ఇచ్చినటువంటి అనేక ఆకాంక్షలు నెరవేర్చలేదు కాబట్టి మా ఉమ్మడి మేనిఫెస్టోలో అవి ప్రతిబింబించబోతుంది. వీళ్ళు ఏ విధంగా అయితే నిరుద్యోగులను మోసం చేశారో, రైతులను మోసం చేశారో, మహిళలను మోసం చేశారో, మైనార్టీలను మోసం చేశారో, ఎవరిని మోసం చేశారో, గిరిజనులను మోసం చేశారో, అవన్నీ కూడా మా కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రభుత్వాలి. తెలంగాణ సమాజానికి శ్రీరామ రక్షక. ఇది ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చ. మొత్తానికి మహాకూటమిలో 8వ తేదీ తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థులందరూ పేర్లని బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సందిగ్ధతలు ఉన్నా వాటన్నిటిని కూడా ఛేదించుకుని బయటకు మహాకూటమి వస్తుంది, అధికారంలోకి వస్తుందని కూటమి నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.